చారిత్రక పౌరాణిక విశిష్టత ఒంటిమిట్ట రామాలయం సొంతం ఈ ఏడాది నవమి వేడుకల్ని చేయడానికి ఏపీ గవర్నమెంట్ భారీ ఏర్పాట్లనే చేస్తోంది అధికార లాంఛనాలతో ఇక్కడ రాములవారి కళ్యాణం చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా దేవాదయ శాఖ కార్యదర్శి ఇప్పటికే ఆలయ సందర్శన చేశారు ఏర్పాట్లపై సమీక్షన్ కూడా చేశారు దేవాదయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఇక్కడ జరగబోయే కళ్యాణం గురించి ఏమంటున్నారు మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్ ఈ ఏడాది సీతారామ కళ్యాణాన్ని ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట రామాలయంలో నిర్వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను మనతో చెప్పడానికి మంత్రి మాణిక్యాలరావు గారు సిద్ధంగా ఉన్నారు సార్ ఈ ఏడాది ఒంటిమిట్ట రామాలయంలో నిర్వహించాలని తీసుకోవడానికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా వేరే ప్రాంతాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది మా రామాలయంలో ఏర్పాటు చేయండి సార్ అని చెప్పి కానీ పర్టికులర్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి సార్ సహజ సిద్ధమైన శిల్పకళ పదకొండవ శతాబ్దంలోనే శ్రీకృష్ణదేవరాయలచే పునర్నిర్మాణం చెందిన దేవాలయంగా ఓ శిల్పకళ ఉండటం అలాగే దాంతోపాటుగా ఆ దేవాలయానికి కొన్ని ప్రత్యేకతలు ఏదైతే పోతనామాచ్యులు భగవతాన్ని అదే దేవాలయ ప్రాంగణంలో కూర్చుని రచించాడనే ఒక చారిత్రక ఆధారం అలానే లవుడు తల్లి సీతమ్మ తల్లి దాహార్తిని తీర్చడం కోసం బాణంతో భూగర్భ జలాన్ని తీసుకొచ్చాడని రామకొండంగా ఇవాళ్ళకి కూడా రాయలసీమంతా కరువు ప్రాంతంగా ఉన్న పరిస్థితుల్లో కూడా అక్కడ ఈరోజు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఏదైతే ఉందో ఇవన్నీ గమనించటం రెండోది ఏదైతే గతంలో ఈ ముస్లిం రాజులు దండయాత్రకు వచ్చి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయాలనే ప్రయత్నం చేసి ఆ గర్భ ఆ గోపురం మీద ఉన్న కొన్ని విగ్రహాలను ధ్వంసం చేసే పరిస్థితిలో స్వయంగా శ్రీరాముడే కనపడి ఆదేశించి నువ్వు తప్పు చేస్తున్నావు అని ఆయనకు ఆదేశించినప్పుడు ఆయనే వచ్చి దేవాలయంలో శ్రీరాముడిని దర్శించుకుని క్షమాపణ వేడుకుని కొంత భూభాగాన్ని ఆ దేవాలయానికి ఇస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పటికి కూడా ప్రతి శుక్రవారం నాడు కూడా ముస్లిం భక్తులు పెద్ద ఎత్తున వచ్చే దేవాలయంగా అలాగే గత కాలంలో మనలో ఉన్న ఒక సాంఘిక దురాచారంగా ఉన్న ఎస్సీస్ని దూరంగా ఉంచాలన్న ఆలోచన నుంచి గర్భగుడిలోనే స్వయంగా ఎస్సీస్ పూజలు చేసే సాంప్రదాయం 11వ శతాబ్దం నుంచి ఉన్న పరిస్థితి కానీ ఇవన్నీ గమనించినప్పుడు కుల మతాలకు అతీతంగా ఉన్న ఒక దేవాలయంగా అలాగే భక్తులు కోరికల్ని తీర్చే ఒక దేవాలయంగా అలాగే మంచి శిల్ప సంపద ఉన్న ఒక దేవాలయంగా ఉన్న పరిస్థితి మీరు చెప్తున్నది వాస్తవమే కానీ ఆంజనేయ స్వామి విగ్రహం లేదు దేవాలయం కూడా అక్కడ లేదు అని చెప్పి అంటున్నారు మిగతా ప్రాంతాల్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి కూడా కన్సిడర్ చేయమన్నారు మీరు నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఏమైనా శ్రీరామనవమి ఉత్సవాల్లో ఏమైనా నిర్మించే అవకాశం ఉంటుందా దీనిపైన ఏమైనా ప్రభుత్వం పరిశీలిస్తుందా ఆంజనేయుడు శ్రీరాముడికి కలిసే దానికంటే ముందుగా నిర్మాణమైన దేవాలయంగా ఆ దేవాలయాన్ని అక్కడ పేర్కొంటూ ఉన్నారు దీనికి సంబంధించి దానికి ఉన్న చారిత్రకమైన విశేషాన్ని ఏ రకంగానూ కూడా మనం మార్చే అవకాశం కూడా ఉండదు దాని రీత్యా అక్కడ ఆంజనేయుడి కంటే ముందుగా ఉన్న దేవాలయాలు కానీ ఇది ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదేమో ఇది పండితులతో మాట్లాడే అవసరమైన చర్యలు ఏదన్నా ఉంటే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో తీసుకుంటా ప్రయత్నం చేద్దాం తెలుగువారి మధ్యలో సీతారామ కళ్యాణోత్సవం అంటే భద్రాద్రి అని ఒక మనసులో స్థిరపడిపోయింది ఇప్పుడు ఆ స్థాయిలో ఒంటిమిట్టలో చేయడానికి ప్రభుత్వం ఎలాంటి కృషి చేయబోతున్నది ఏమైనా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పనిసరిగా ఎంత శోభాయమానంగా భద్రాద్రిలో జరిగేదో అంతే శోభాయమానంగా ఇక్కడ కూడా చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమైంది ఇదే కాకుండా రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలు అన్నింటిలోనూ కూడా రామాలయం ప్రతి గ్రామంలోనూ కూడా పెద్ద ఎత్తున చేసుకునే సాంప్రదాయం మన ఆంధ్ర ప్రాంతంలో ఉంది దీనివల్ల ఇది మరింత స్వాభిమానంగా చేస్తా సిద్ధంగా ఉన్నాం దీని కారణంగా రాబోయే రోజుల్లో ఈ ఒంటిమిట్ట ప్రాశస్త్యం కూడా ప్రజలకు తెలిసే అవకాశం ఉంది ఒంటిమిట్ట ప్రాశస్త్యాన్ని రానున్న రోజుల్లో తెలుగు ప్రజలతో పాటు ప్రపంచానికి కూడా చాటు చెప్తామని చెప్పి ఏపీ దేవాదాయ శాఖ చెబుతుంది అయితే రానున్న రోజుల్లో భద్రాద్రి ఉత్సవాలతో పాటు ఒంటిమిట్ట రామాలయ ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుతామని దీనిపై ఎలాంటి సందేహాలు వద్దని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అంటున్నారు ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలిసే వరకు స్టే ట్యూన్ టు ఎన్టీవీ